నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరి కణిలో న్యూ ఇండియా పార్టీ క్రియాశీలక సమావేశం ఎన్ఐపి ఉపాధ్యక్షులు మాదరబోయిన నర్సయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు డాక్టర్ జేవి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగాలని, భవిష్యత్ తరాలకు కావలసిన అవసరాలు తీర్చలేకపోతున్న ఈ పనికి మాలిన పాలక ప్రభుత్వాలు ఇంకా ఎంతకాలం అధికారంలోనికి వచ్చినా ఇలాగే ఎదుగు బొదుగు ఉండదని తెలియజేశారు. మనిషిని ఎదిగించలేకపోతే మానవ మనుగడ అంధకారమై పోతుందని ఆయన తెలియజేశారు. పార్టీ విధి విధానాలన్నీ ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. మన న్యూ ఇండియా పార్టీని విశ్వసించి అధికారంలోకి తీసుకొస్తే ఆర్థిక స్వేచ్ఛ ద్వారా ప్రతి వ్యక్తి జీవితాలని మారుస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూ ఇండియా పార్టీ ముఖ్య నాయకులందరము జవహర్ నగర్లో సమావేశం అవ్వడం జరిగింది. ఏ విషయంలో అంటే, ఈ గోదావరికని పట్టణంలో అభివృద్ధి పేరుతో డబ్బునంతా ఖజానంతా వృధా చేస్తున్న పాలకుల గురించి, మరి అభివృద్ధి అంటే ఎలా చేయాలి అంటే, ఇక్కడ మన ఏరియా ఒక పొల్యూటెడ్ ఏరియా, ఇక్కడ చాలా కలుషితమయ్యి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఉండి వారు వదులుతున్నటువంటి గాలి కానీ వారు వదులుతున్నటువంటి పొల్యూషన్ కానీ దానివల్ల అనేక ఇబ్బందులు పాలవుతున్న ఈ ప్రజలకి, మరి రేపటి రోజున మనం ఏ విధంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దగలుగుతాము, మరి ఏ విధంగా మనం కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దామని ఒక సమావేశం ఇక్కడ ఇప్పటిదాకా నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానించింది ఏంటంటే, గోదావరికని పట్టణాన్ని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో, ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో న్యూ ఇండియా పార్టీని ఇట్లా గెలిపించినట్లయితే ఈ పట్టణాన్ని ఒక చండీగఢ్లా, ఒక తిరుమలలా, ఒక వైజాగ్లా, ఒక తిరుపతిలా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి పూర్తి ప్రణాళికను ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏదైతే సింగరేణి వాడలు ఉన్నాయో, ఏదైతే లక్ష్మీనగర్ ఉందో, ఏదైతే ఇక్కడ ఇందిరానగర్, ఇవన్నీ స్లమ్ ఏరియా, ప్రతి ఏరియా కూడా ఒక అద్భుతమైన, అంటే మీకు ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఆ ఇల్లంది గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు జీఎంలు ఉంటారు. ఆ కాలనీ ఎలాగా ఉందో ప్రతి కాలనీ, ఈ గోదావరి కాలనీ కార్పొరేషన్ ఏరియాలో ఉన్న ప్రతి కాలనీ కూడా ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం మేము కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నాము. దీనికి వేల కోట్లు అవసరమే లేదు. కేవలం ఇప్పుడు ఏదైతే మన మున్సిపల్ బడ్జెట్ దాదాపు 300 కోట్ల సంవత్సరానికి పెడుతున్నారో ఆ డబ్బు సరిపోతుంది. వాళ్ళు వాళ్ళ అభివృద్ధి పేరుతో చౌరస్తాలో ఉన్న విగ్రహాలను, మరియు దాన్ని సుందరీకరణలో భాగంగా ఉన్న విగ్రహాలను తీసేసి కొత్త విగ్రహాలను పెట్టడం, అదే అభివృద్ధి అని చూపిస్తున్నారు. దానికి అది ఒక 10 లక్షల 20 లక్షలలో అయ్యే ఖర్చుని 65 లక్షలుగా మొన్న నేను పేపర్ స్టేట్మెంట్ చూసాము. అది ఎంత దారుణం అంటే, డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఎల్లిన ఏళ్లకున్న వాళ్ళు చెమట అడిపించి ఈ కార్పొరేషన్ వేస్తున్న వివిధ ట్యాక్స్లు అన్ని వాళ్ళు కడతా ఉన్నారు. వాళ్ళకి వెళ్ళినా ఎదగకున్న ఆ కట్టిన సొమ్ముని కరెక్ట్ గా యూటిలైజ్ చేయకుండా అవినీతి పాలవుతుంది. కానీ రేపటి మా ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా అవినీతి పాలు కాదు. ప్రతి పైసా ప్రజా ప్రయోజనాలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాడలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి, అంతకంటే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని మున్సిపల్ 1వ వార్డు అయ్యప్పనగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలతకు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికినీరు రోడ్డుపైకి రావడం జరుగుతోందని, ఈ మురికినీరు వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, తక్షణమే చర్య తీసుకుని సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కాలనీ వాసులు కోరడం జరిగింది. అమ్మా ఒకసారి బాగా
బాగా పరేషన్ ఉంది. అక్కడ పిల్లలు అందరూ అక్కడ పడుతుండ్రు, అక్కడ బండి కూడా అడ్డం పడుతుంది. చైర్మన్ దగ్గరకు వస్తే ఇప్పుడు చేస్తాను అన్నాడు. మరి చేస్తారా చేయాలి తెలియాలి. ఇండటెక్స్ అయితే వాసన చేస్తుంది. ఎట్లా పరిస్థితి అక్కడ దోమలు పురుగులు వాసన ఉన్నట్లున్నాం మేము. అక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నారని అక్కడ ఫ్లాట్ ఉంది కట్టుకున్నాం. ఏం చేయకుండా ఫ్లాట్ ఉంది అన్నం కూడా తినప్పుడు అయితే అంత గలీజు ఉంది. సండాసులు ఇంటి వెనుక సండాసులు నీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఇది ఒక్కొక్క ఇంట్లో కసడు ఉంది. మేము కూడా మంచిగా ఉంటాం కదా, ఆలు ఫ్రెష్ ఉండరు కదా, మేము కూడా ఫ్రెష్ ఉంటాం కదా, ఎందుకు అంత నీట్గా ఉంచుతాం. మాది అయ్యప్ప నగరు. మేము గల్లీలా మాకు వర్షం పడ్డది, మొన్నటిదాకా వర్షం పడ్డది. వర్షపు నీళ్లు, వర్షపు నీళ్ళతో ఎంత బాధ ఉంది మాకు. అన్నిటికీ ఇబ్బంది ఉంది, గ్యాస్కు, వాటర్కు, ఏమస్తలు చెత్త బండ్లు అవి కూడా వస్తలు. మాకు బయటకు కూరగాయలు కూడా తెచ్చుకోవడానికి కూడా మాకు ఇబ్బంది ఉంది. మాకు తక్షణం ఇక్కడికి మేము చైర్మన్ గారి దగ్గరికి వచ్చినాము, ఆయన చేపిస్తా అని చెప్పింది. డ్రైనేజ్ నీళ్ళు వాటర్తోనే ప్రాబ్లం ఉన్నది మాకు. జ్వరాలు వస్తున్నాయి, దోమలు, మాకు అన్నిటికీ ఇబ్బంది ఉన్నది. బయటకు వెళ్ళరాకుండా ఇబ్బంది ఉన్నది మాకు. వెళ్ళడానికే భయపడుతున్నాం మేము బయటకు వెళ్ళడానికి. తక్షణమే మాకు ఏపీయాలంటని చైర్మన్ గారిని కోరుకుంటున్నాము. గోదావరికని విఠల్ నగర్కు చెందిన సయ్యద్ పర్వీన్, గాంధీనగర్కు చెందిన ఎండి అజీజ్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి తన ఇంట్లో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించక గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. సిక్స్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకుందా అని చెప్పి చెప్పారు. హోటల్కి మ్యారేజ్ చేసుకోకుండా వెళ్ళిపోయి నాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా ఎక్కడైనా జాబు నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడుతుంది. అతనిది గాంధీనగర్, అతని పేరు అజీజ్, వాళ్ళ డాడీ పేరు. మీరు ఎక్కడ? ఇప్పుడు ఏం కావాలి? మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నాకు వాళ్ళతో మ్యారేజ్ కావాలి. మీరు ఎన్ని రోజులుగా? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి. దాని వల్ల నాకు ప్రెగ్నెన్సీ తెలియదు. ఏం లేదు, నాకు పెళ్లి చేసుకుంటాను అందరు చెప్పమన్నాడు. చెప్పినాక 14 తారీఖు పెళ్ళని పెట్టుకున్నాను. 14 తారీఖు పెళ్ళని పెట్టుకుని అందరు చెప్పుకున్నారంటే చెప్పుకున్నాక మాకు అవసరం లేదని పట్టుకున్నాను. మీ వాళ్ళు ఎందుకు రారని మా వాళ్ళు అడుగుతున్నాను అన్నారు. మా వాళ్ళు రారు, మా పిల్ల మేమే ఇద్దరం ఇష్టపడి చేసుకుంటాం. బిర్యానీ ఆర్డర్ ఇస్తా అని చెప్పారు. మీ తరఫున ఎవరు సంతకం చేస్తారు? నా తరఫున మా మామూలు కన్నాళ్ళు. అది పిల్లకు బాత్రూమ్ ఇవ్వని ఎవరు చేస్తారంటే నేను తెస్తాను, మంత్రాలు అందిస్తాను, పత్రికలు కూడా కొట్టిస్తాను, పైసలు కూడా ఇస్తున్నాను. అన్నీ చేసిన ఆకలి కట్టే పెళ్లి చేసుకున్నాను. అవసరం చేసుకోవడంలో నువ్వు పేరు పెట్టు, ఏమన్నా చేసుకోవాలి. నాకు బిడ్డ అవుతుంది. మీ పేరు? నా పేరు నూర్జహాన్ బాయ్. నా బిడ్డ పేరు పర్వీన్. ప్రజలందరికీ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, శ్రీరామ రక్ష అని నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్దని రామగుండం ఎమ్మెల్యే కోరుగండ్రి చందర్ అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం చుండూరు మండలం తుమ్మలగూడెంలో ఎమ్మెల్యే కోరుగండ్రి చందర్, రసమయ్య బాలకిషన్ కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ చేతులు సర్పంచ్ రామగుండం ఎమ్మెల్యే సాబ్ అక్కడ కొంచెం కోరుకుంటున్నాను.
వర్షం పడ్డప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అనలేదమ్మా మరి ఎప్పుడు అనలేదు. ఇప్పుడు గ్యాస్ ఇప్పిస్తుంది ఒకటి అయ్యో అయ్యో అవా దొర ఇంకా రెండు ఐదారు ఉంటాయి ఒకటి ఆయుధ తీసుకొని వచ్చుకో. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని 14వ వార్డు రామరెడ్డిపల్లిలోని కోకట్ల సత్తయ్య భూ సమస్య వల్ల కోకట్ల సత్తయ్యకు దాదాపుగా సంవత్సరం నుండి వారి కుల సభ్యులు కుల బహిష్కరణ విధించారు. దీనికి చింతించిన సత్తయ్య బీబీపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ప్రజావాణిలో మా గ్రామంలో మాతో ఎవరూ మాట్లాడొద్దని మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తున్నామని కులం సభ్యులు తెలిపారు అని సత్తయ్య కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. దానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీకి ఆదేశించారు. మండలం బీపేట గ్రామం రామరెడ్డిపల్లి నా పేరు సత్తయ్య. స్టేషన్కు బీపేట స్టేషన్కు ఇచ్చిన దరఖాస్తు. దేనికోసం? పైప్ పోయింది. ఏడా? పొలం దగ్గర. పొలాలకి పైప్ పోయింది. నేను దరఖాస్తు కొద్దిగా నాలుగు ఇచ్చిన నాలుగు ఇచ్చిన నాలుగు పక్కకు కూడా ఇచ్చింది. సత్తయ్య పడిస్తుండనే ఏం చేసినా మళ్ళా డిఎస్పి ఇచ్చిన డిఎస్పి ఇస్తే డిఎస్పి డిదిచ్చింది చేస్తాయి అది ఎఫ్ఐ చేసింది. ఎఫ్ఐ చేసి కోరుకోండి. ఎఫ్ఐఆర్ కాఫీ ఉందా? ఉన్నది. ఉన్నది. ఓకే. ఎఫ్ఐఆర్ చేసింది అది ఎఫ్ఐ చేసినాక కోర్టు పోయింది వాడు. కోర్టు పోయినాక 15 కోర్టు కడిగా కేసు కట్ చేసుకుని వచ్చింది. అడుగునే అడిగిన ఎదుట కడిగా సరే అని వాడు దంతం పెట్టింది కడి చేసుకుని వచ్చిందని చెప్పేసి మాట్లాడింది. సరే అయినా సప్రయోగం ఉంది. సప్రయోగం ఉన్నాక తవ్వకాడ గుంటల జాగన్నాది పోయింది. వాళ్ళది మంచికి 2.5 వాళ్ళది పోయింది. 2.5 నలుగురి నలుగురి 2.5 అంటే 4×8 ఇప్పుడు 4 9 వాళ్ళది నాది 12 వాళ్ళతో పాటు నేను 2 పావు ఇవ్వాలి కదా. కడవ పైసలు అయితే కట్టియాలి కదా. కట్టియాలి అవి అడిగిన ఒక 2 అడిగిన అడిగితే ఒకడు గుడ్డ అందుకొని వచ్చాడు నేను చంపడానికి. చంపడానికి ఒకడు కొడుకు తీసుకొని వచ్చింది వస్తాను. మీ కుల పెద్దలు? మా కుల పెద్దలు. నాకేంకొచ్చి నాకు రా నా హౌస్ ఉంటే ఉంటుంది పోతే పోతుంది అక్కరా పోయినా అడగలే అట్లా చేస్తారని మళ్ళీ ఇప్పుడు పైసలు మళ్ళా టైట్ చేసిన ఖచ్చితంగా పైసలు ఇచ్చారు. ఆ పైసలు ఆ జాగుడుక వాళ్ళకి అమ్మకోనిటి ఎందుకు చెప్పిన నాకు 3 బిడ్డలు ఇద్దరు బిడ్డ పెళ్లి చేసిన ఒక బిడ్డ పెళ్లి బాకీ అయిపోయింది 10 బాకీ ఉన్నా ఈ పైసలు వస్తాయన్నా బాకీ కట్టుకుంటాను ఆశ కొద్ది ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన దానికి ఇంత మోసం చేస్తానని తెలియదు. ఇప్పుడు మీకు కుల బహిష్కరణ చేశారు ఇప్పటి కూడా అదే నడుస్తుంది? కుల బహిష్కరణ ఒక బాడు మాట్లాడు చూడారు ఇంట్లో చనిపోయినా రారు ఏమైనా రారు ఏమైనా రారు ఇప్పుడైతే కుల బహిష్కరణ కూడా నడుస్తూనే ఉన్నది. దానిపైన ఫిర్యాదు చేసిరా మరి కలెక్టర్ గిన్న ఇట్లా మా కుల బహిష్కరణ చేశారని కలెక్టర్ సార్ ఏమన్నారు? కలెక్టర్ నేను బీపేట్కి పంపిస్తా బీపేట్లోనే ఎఫ్ఐఆర్ చేపిస్తాను. బీపేట్లోనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిస్తా అన్నారు. మళ్ళీ ఒకసారి వెళ్ళి సార్ని కలవండి మేము కూడా తీసుకొని మేము కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తాం సరేనా? మళ్ళీ ఒకసారి సార్ వచ్చిన తర్వాత వెళ్ళి కలవండి ఎస్ఐ సార్ కలవండి. అధికారులు దయచేసి మమ్మల్ని జరా బతికిస్తే సంజయండి ఎటు ఎట్టు మమ్మల్ని సంస్థాన ఊళ్ళకెళ్ళి కొడుతూ ఉన్నారు.
इतने पिछक मन इंटम पोसको खत सत्यकाल मन वे फोन चंदेवा मे बतकम ओके बतिनाड़ बतिनाड़ू इच्छा पैसे इवेर कोवच्चा वारम रोजुलकु पैप पोयिंदि पैप एत्तुकुपोयिरु नालुगु बेंडल पैप एत्तुकुपोयिरु नालुगु बेंडल पैप एत्तुकुपोते लेंकिनम लेंकंग लेंकंग ओक दग्गर दोरिकिंदि कापोलो बायिकाड दोरिकिते अला इंटिकोयिरु मल्लि इंटिकोते आड अडिगिंदि वाडु चेसिनाडु रात्रि तीसेसिंद्रु पोसि कुंडला वाडेसाडु कुंडला वाडेस्ते तिरुगंगा तिरुगंगा मल्ल डाक्टर पोयि डाक्टर कट्टुकुंटे डाक्टर कुरालिगि पैप वेल्लिंदि पैप वेल्ते मेमु पोस्टाल पडिपोयिनामु पोयिना गानि पटेर कुलम्ल अड़ना कुलम्ल अड़ते मैं कुलपल इकमो इवन जरूरी जरगंग जरगंग इतने पैसल मल्लते कुलम बंद पेटिंग सिट पैसल कटोर कुलम बंद पेटिंग उव्वल माटड़ सचिना बतकना मेमे बतना मिम्मेल మొత్తం పట్టించుకుంటాను లేరు మొత్తం ఓల్ మాట్లాడతలేరు మాట్లాడొద్దు మాట్లాడితే దండు అన్నట్టు పెట్టుకున్నారు మాట్లాడితే 50000 దండు అన్నారు నాటేసుకొని లేరు పొలం దున్నేతానికి రమ్మంటే రాలేరు రాకపోతే మేము వేరే పైసలు గాడతాము మీ పైసలు నీకు గాడతాము మరి రా అన్నము రా అంటే రాలేరు రాకపోతే మళ్ళీ ఈ వ్యాపార భూమికి కూడా ఎవ్వరు రాలేరు మీ కుల బహిష్కరణ చేశారు అని చెప్పేసి రాకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ కడిపోతే ఎందుకు ఎవరు లంజగొడు కానీ ఈ రోజు సంఘం కడి పిలుచుకొని విక్తిరు పట్టి తనకు వచ్చింది కుల పెద్దలు ఇది చెప్పు సత్యం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించిన నోడల్ అధికారి జింక మల్లేశం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు మండలంలోని కొత్తపల్లి క్రషర్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు వీరితో పాటు పాఠశాల హెచ్ఎం సుమిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రవేశపెట్టినటువంటి తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను మానిటరింగ్ చేయడానికి మండల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్గా నన్ను నియామకం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ అక్టోబర్ 15 నుంచి 31 వరకు సాధ్యమైనన్ని పాఠశాలలు సందర్శించి బోధనా అభ్యసన కృత్యాలు ఏ విధంగా జరుగుతున్నవి తొలిమెట్టులో అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా సాధించబడుతున్నాయి దానిలో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క బోధనా అభ్యసన ప్రక్రియలలో పీరియడ్ ప్లాన్లు కానివ్వండి తర్వాత బోధనా అభ్యసన ప్రక్రియలో వాడేటువంటి ఉపకరణాలు కానివ్వండి ఇవన్నీ కూడా సరిగ్గా చేస్తున్నారా లేరా అనేటువంటి విషయాలను గమనించుకుంటూ వారికి తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఈ విషయాలన్నిటిని కూడా టాంజరీన్ యాప్లో ఆన్లైన్లో చేయడం అనేటువంటి జరుగుతుంది ఏ రోజుకు ఆ రోజు
राष्ट्र स्थाई की सामचार अंत ये पाठशाल ये विधा बोधनाभ्यास प्रक्रिया जो ये रोजुक आ रोज राष्ट्र स्थाई विद्याशाख को चेरवेदने जो कोई यूपीएस पाठशाल कोई मरी एमपीपीएस क्रशर नगर संदर्शन जरूर। పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో అక్టోబర్ 21 ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రామకొండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముఖ్య అతిథిగా రామకొండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఐజీ పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. సందర్భంగా సీపీ మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం దేశం కోసం రేపటి తరాల మంచి భవిష్యత్ కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఎస్పీ ఎడ్ల మహేష్, బెల్లంపల్లి రూరల్ సీఐ బాబురావు, బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు, మందమర్రి సీఐ ప్రమోదరావు, సీఐ జగదీష్, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏసీపీ శ్రీ ఎడ్ల మహేష్ సార్ గారిని కూడా చిన్న మెమోటో మరియు షాల్తో సన్మానం చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి గ్రామ గ్రామాన రెడ్ క్రాస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్య కారణంగా ఈ రెడ్ క్యాంప్ నిలిచింది. వాటి అక్టోబర్ 21 నాడు ఈ సంవత్సరం మరి అక్టోబర్ 21వ తేదీ నాడు ఫ్లాగ్ డే సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రముఖులు వేదిక పైన ప్రముఖులకి ఇక్కడికి విచ్చేసిన రక్త దాతలకి డాక్టర్స్ కి పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే లాస్ట్ ఇయర్ కూడా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఏసీపీ మహేష్ గారు, వారి ఇన్స్పెక్టర్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజు, అప్పటి రూరల్ సీఐ జగదీష్, ఇంకా బాబురావు, ఇంకా మందమర్రి ఇన్స్పెక్టర్ ప్రమోద్, ఇంకా వాళ్ళ ఎస్ఐలు అందరూ ఎంతో ఉత్సాహం చూపించి లాస్ట్ టైం కూడా ఈ క్యాంపును కండక్ట్ చేశారు. అప్పుడు 700 మంది అనుకుంటాను వచ్చింది, 1,030 మంది అప్పుడు డొనేట్ చేశారు. తర్వాత మంచిర్యాల కూడా ఎంతోమంది రక్తదానం చేశారు. అప్పుడు మనకు మన జిల్లాకి హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా తర్వాత గ్రామీణ జిల్లాల్లో మంచిర్యాల జిల్లాకి బెస్ట్ రక్తదానం చేసిన జిల్లాగా అవార్డు గవర్నర్ గారు అవార్డు ఇచ్చారు. అందులో ఆ అవార్డు రావడానికి మీ అందరి కృషి కారణం కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈసారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ఈరోజు 2,000 మంది వరకు వచ్చారని మా ఏసీపీ గారు చెప్తున్నారు. ఇంకా నిజంగా లాస్ట్ టైం 1,000 మంది ఇస్తే వారిని చూసి ప్రేరణ పొంది ఇప్పుడు 2,000 మంది వచ్చారు. తప్పకుండా ఇది ఇంకా ఇతరులకు ప్రేరణ ఇస్తుంది. మీ బెల్లంపల్లి పట్టణంలో యువతి యువకులు ఎంతోమంది వచ్చి రక్తదానం చేశారు. మీరు చూసి ఇంకా మిగిలిన పట్టణాలలో కూడా తప్పక వారిని ఇన్స్పైర్ చేసుకొని చేసి అక్కడ కూడా రక్తం ఇచ్చే విధంగా రక్తదాతలు ముందుకొస్తారని ఆశిస్తున్నాను. 1,200 మంది ఇస్తుంటారు కానీ ఈరోజు 2,000 మంది ఇవ్వడం అనేది అసలు ఫస్ట్ టైం. బహుశా ఎక్కడ ఉండుండో ఇంతమంది రెడ్ క్రాస్ వాళ్ళకే తెలిసి ఎక్కడన్నా చేశారా లేదంటే 2,000 మంది రూరల్ అంటే హైదరాబాద్ లో చేసి ఉండొచ్చు కానీ రూరల్ ఏరియాలో ఇంతమంది చేయడం అనేది ఫస్ట్ టైం. మరి దీనికి ఇంతగా కృషి చేసి ఇంత ఎంకరేజ్ తీసుకొని మరి కృషి చేసిన మా ఏసీపీ బెల్లంపల్లి ఏసీపీ మహేష్ గారికి, వారి ఇన్స్పెక్టర్స్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజు, రూరల్ ఇన్స్పెక్టర్ బాబురావు, కాండూరు ఇన్స్పెక్టర్ జగదీష్, మందమర్రి ఇన్స్పెక్టర్ ప్రమోద్, ఇంకా వారి ఎస్ఐస్ ఉన్నారు, ఇంకా మా సిబ్బంది, ఇంకా
ఎస్ఐలు అంతా ఆల్ ఎస్ఐస్ ఆల్ ఎస్ఐస్ అంతా ఉన్నారు మరి వారందరికీ నా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట అధ్యక్షులు శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ జన్మదిన సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని మెయిన్ చౌరస్తాలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండ ప్రకాష్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముదిరాజ్ కులబాంధవులు నిర్వహించారు వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయంగా మరెన్నో పదవులు అధిరోహించి ముదిరాజ్ జాతి అభివృద్ది కోసం పాటుపడాలని కోరారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి జన్మదిన సందర్భంగా రాముడు నియోజకవర్గం మరియు కార్పొరేషన్ అధ్యక్షులు ఇట్టైన ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బండ ప్రశాంత్ ముదిరాజ్ గారు ఇటువంటి ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఇంకెన్నో పదవులు రావాలని ఆకాంక్షిస్తూ ముదిరాజుల ఐక్యత కోసం ముదిరాజుల అభివృద్ధి కోసం సహకార సంఘాల కోసం పాటుపడాలని రామగుండం కార్పొరేషన్ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం జై ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత ఈరోజు తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ అన్న గారి జన్మదినం సందర్భంగా గోదావరికని చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగినది మరి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ముదిరాజ్ జాతికి ఇప్పటికే అతను బీసీ డీలో ఉన్న ముదిరాజును బీసీఏలకు మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అది కూడా కొలుస్తూ వచ్చే సమయం కూడా దగ్గరగా ఉన్నది కాబట్టి ఇంతటితో వార్తలు సమాప్తం నమస్కారం na 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 na